ఎవరీ శక్తి ఛానల్ ముందుగా మా ప్రేక్షకులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజు మనందరం టీచర్స్ డేని జరుపుకుంటున్నాం. అసలు టీచర్స్ డేని ఎవరి పేరు మీద జరుపుకుంటున్నాము, దీని వెనుక గల కారణం ఏంటి, ఆ స్టోరీ ఏంటి తెలుసుకుందాం. గురువును దేవుడితో సమానంగా పూజించే భారతీయ సాంప్రదాయం మనది. టీచర్స్ డేని ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క తేదీలో జరుపుకుంటూ ఉంటారు. కానీ మన దేశంలో సెప్టెంబర్ 5వ తేదీన, అనగా ఈ రోజు మనం టీచర్స్ డేని జరుపుకుంటాము. మన దేశంలో టీచర్స్ డేని సెప్టెంబర్ 5వ తేదీన జరుపుకుంటాము. దీనికి ఒక చిన్న స్టోరీ ఉందండి, అదేంటో చెప్పేస్తున్నాను. సెప్టెంబర్ 5వ తేదీ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పుట్టినరోజు. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు మన భారతదేశానికి 2వ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పుట్టినరోజును జరపడానికి ఆయన మిత్రులు, కొంతమంది విద్యార్థులు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఒక సలహా ఇచ్చారట. ఇలా నా పుట్టినరోజును ప్రత్యేకంగా జరిపే బదులు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5వ తేదీన ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటే నేను కూడా సంతోషిస్తానని చెప్పారంట. అప్పటి నుంచి సెప్టెంబర్ 5వ తేదీన టీచర్స్ డేని మనం జరుపుకుంటున్నాము. ఈ సెప్టెంబర్ 5వ తేదీన మరి విద్యారంగంలో ఎంతో సేవలు అందించిన ఎంతో మంది గురువు దైవం ఇద్దరు ఎదురుగా ఉంటే తాను ముందుగా ఎవరికి నమస్కరించాలనే ప్రశ్న ఎదురైతే ముందుగా గురువునే ఎంచుకుంటాననే భావన మన భారతీయ సాంప్రదాయంలో ఉంది. అందుకే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అన్నారు మన పెద్దలు. అంటే గురువు పరబ్రహ్మ స్వరూపమని భారతీయుల విశ్వాసం. ఈ టీచర్స్ డే నాడు పిల్లలే టీచర్లుగా అవతారం ఎత్తి లెసన్స్ చెప్తూ ఉంటారు. అలా నేను కూడా మా స్కూల్లో చక్కగా టీచర్స్ డే నాడు చీర కట్టుకొని కష్టపడి వెళ్ళి మరి ప్రైమరీ క్లాస్ పిల్లలకి చక్కగా పాఠాలు చెప్పేశాను. మీకు కూడా ఇలాంటి స్వీట్ మెమరీస్ ఉండే ఉంటాయి కదా. టీచర్స్ డే నాడు సరదాగా 10th క్లాస్ పిల్లలందరము శారీస్ కట్టుకొని వెళ్ళి మనకంటే చిన్న క్లాస్లో ఉన్న పిల్లలందరికీ పాఠాలు చెప్పి ఆ సరదా అంతా చాలా కొత్తగా అనిపిస్తుంది. మనం చాలా ఎంజాయ్ చేస్తాము. ఈ టీచర్స్ డే రోజున ఎంతో మంది ఉపాధ్యాయులందరికీ జాతీయ రాష్ట్రీయ స్థాయిలో ఎన్నో సత్కారాలు, అవార్డ్స్ను ఇవ్వడం జరుగుతుంది. తెలుసుకున్నారు కదండి టీచర్స్ డే గురించి ఉన్న స్టోరీ ఏంటి, అసలు టీచర్స్ డే ఎందుకు జరుపుకుంటామనేది. సో మీకు కూడా మీ మెమరీస్ గుర్తొచ్చే ఉంటాయి కదా. స్కూల్లో సరదాగా పాఠాలు చెప్పడము, చక్కగా ఆ మెమరీస్ని ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడము. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి. అలాగే మీ స్కూల్లో మీకు జరిగిన ఏదైనా ఇన్సిడెంట్ని కామెంట్స్ బాక్స్లో మాకు తెలియజేయండి. మా ప్రోగ్రామ్స్ని రెగ్యులర్గా చూస్తూ ఉండండి. ఎన్నో సర్ప్రైజెస్ ముందు ముందు చాలా మంచి ప్రోగ్రామ్స్ రాబోతున్నాయి. సో ఎంఎల్ వీడియోస్ స్మైలింగ్ శశి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలా బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్టయితే మేము ఏదైనా ప్రోగ్రామ్ పెట్టగానే నోటిఫికేషన్ మీకు వచ్చేసి అందరికంటే ముందుగా మీరే ఫస్ట్గా మా వీడియో చూసేయచ్చు. మరొకసారి అందరికీ టీచర్స్ డే శుభాకాంక్షలతో బాయ్.